సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఆయన నివాసంలో కొడంగల్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల సమన్వయ కమిటీలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లో గెలుపునకు పాటించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం. రైట్గా, కొడంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలోనే ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ లైవ్లో అందిస్తారు. రైట్ శంకర్, చెప్పండి, ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎటువంటి మార్గనిర్దేశకాలు జారీ చేస్తున్నారు? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి నివాసంలో పూర్తి స్థాయిలో లోపల సమన్వయ కార్యకర్తలతో పూర్తిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 8 మండలాలతో కూడా పూర్తి స్థాయిలో ఆ ముఖ్య నేతలతో వారు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 పార్లమెంటు సెగ్మెంట్లుగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబ్నగర్ సెగ్మెంట్కు సంబంధించి ఓవరాల్ గా దీంతో పూర్తి స్థాయిలో వారి లోపల సమీక్ష సమావేశాలు నడుపుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది నాయకులంతా కూడా కొడంగల్ రేవంత్ రెడ్డి నివాసానికి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఏది ఏమైనప్పటికీ పూర్తిగా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా కొడంగల్లో తన నివాసం అంతా కూడా ఓవరాల్ గా పెద్ద ఎత్తున కార్యకర్తలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేజర్ గా ఈ యొక్క రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఒక్కొక్క మండలంతో సపరేట్ గా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన సపరేట్ గా 8 మండలాలకు సంబంధించి ఒక్కో మండలానికి సంబంధించినటువంటి సమన్వయ కార్యకర్తల నేతలతో అంతా కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే లోపలికి రేవంత్ రెడ్డి చేరుకున్నాడు. ఓవరాల్ గా ఆయన వారితో మాట్లాడుతున్నాడు. మేజర్ గా మహబూబ్నగర్ పార్లమెంట్కి చెప్పుకునే సెగ్మెంట్ కు సంబంధించి ఇప్పటికే అభ్యర్థిగా ఉన్నటువంటి చల్లా వంశీ చంద్రెడ్డి విజయం కోసం పూర్తి స్థాయిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పి కూడా నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయన ఇక్కడికి రావడం స్థానికంగా ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల నేతలతో మాట్లాడుతుండడంతో ఒకసారిగా కార్యకర్తల్లో నూతన జోష్ నెలకొంటుంది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్నటువంటి చల్లా వంశీ చంద్రెడ్డిని పూర్తి స్థాయిలో గెలుపించుకునేందుకు ముందుగా తీసుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది రేఖ.